హాయ్ అండి వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈ వీడియోలో మీకు బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ బిర్యానీ మసాలా పౌడర్ చేయడానికి పెద్ద కష్టమేమి కాదండి మన ఇంట్లో ఉండే మసాలా సరుకులతోనే చేసుకోవచ్చు ఒకసారి చేసుకు పెట్టుకుంటే కనుక మనం బిర్యానీ ఎప్పుడు కావాల్సినప్పుడు చేసుకున్నప్పుడు ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము కావలసిన వస్తువులు ధనియాలు రెండు స్పూన్లు అలాగే సోంపు ఒక స్పూన్ లవంగాలు ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ చెక్క చిన్న ముక్కలు ఒక ఇంచు ముక్కలు నాలుగండి అలాగే పన్నెండు ఎలాచి జాపత్రి రెండు జాజికాయ్ చిన్నది ఒకటి తీసుకోవాలండి మీకు మరీ ఘాటు ఎక్కువ అవుతుంది అంటే కనుక ఒక సగం ముక్క తీసుకున్న సరిపోతుంది జాజికాయని నేనైతే ఇక్కడ వేసాను జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలి మిరియాలు ఒక స్పూన్ ఎండుమిర్చి నాలుగు యాలకులు మూడు తీసుకోవాలండి స్టారానాస్ మూడు రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా సామాన్ అన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా సామాన్ అన్నీ వేసి వేయించుకోవాలండి వేయించుకోవడం అంటే మరీ రంగు మారిపోయేదాకా మా వేయించకూడదు కొంచెం దోరగా వేగేదాకా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ముందు నేను పెట్టిన ప్లేట్లో పెట్టినవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను వేసి సిమ్లో పెట్టుకుని నీట్గా వేయించుకోవాలి ఒక నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూస్తున్నారు కదండి కొంచెం మనకి బాగా వేగినట్టు అనిపించాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇవన్నీ వేసుకుని మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి జాజికా కాయ కాయపలంగా వేస్తే మిక్సీ అవ్వదు కదండి అందుకే ఇలాగా వాటిని ముక్కలు చేసుకుని వేసుకోవాలి అప్పుడు మనకి తొందరగా పౌడర్ అయిపోతుంది మనం ఇలా మిక్సీ పట్టుకున్నాక చూస్తున్నారు కదా మనకి ఇలా పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి ఈ రకంగా పౌడర్లాగా అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పసుపు వేసుకున్నాక ఒకసారి ఇవంతా బాగా కలిసిలా కలుపుకోవాలి అంతేనండి బిర్యానీ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి బిర్యానీ మసాలా పౌడర్ని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ